ప్రభువైన యేసు నామమునందు అందరికీ శుభములు. దేవుడి యొక్క జూన్ మాసం 30వ తారీఖున మనం అందరము ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించి ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని కూడా ధ్యానించి మనము ధన్యులం అవటానికి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము లేఖనాల్లో నుంచి ఈరోజు కూడా ఒక విషయాన్ని నేర్చుకుందాం. ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క జీవితము, మరి ఈ లోకాన్ని ప్రభావితం చేసినంత ఏది అన్నడు ఎవరు కూడా అంత ప్రభావితం చేయలేకపోయారనేది ఈ యొక్క చరిత్రలో ఒక మరి గొప్ప మరి మనుషులు నమ్మదగిన విషయం కనుక. మరి యేసుక్రీస్తు ఎందుకు ఇంత గొప్పవాడు? యేసుక్రీస్తు లాగా ఈ ప్రపంచాన్ని ఇంతగా ఎవరు ప్రభావితం చేయలేదు. మరి ఆయన బతికిన కాలం ఎంత అంటే 33.5 సంవత్సరాలే యేసుప్రభు బ్రతికాడు ఈ భూమి మీద. 33.5 సంవత్సరాలు ఆయన మరి లోకంలోని ఇతర మనుషులతో సామాజిక జీవితంగా ఆయన అలాంటి సేవలో రాలేదు. కనుక ఎవరికి తెలియదు అంటే ఆయన బ్రతికినా ఆ లేకపోతే ఆ 33.5 సంవత్సరాలు భూమి మీద గడిపిన సమయం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకాన్ని మరి అంతగా కదిలించగలిగాడంటే ఏంటి ఆయనలో ఉన్న శక్తి? చాలా మటుకు ఎవరైనా భూమి మీద ఇంత మహోన్నతంగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక మరి మొదటి 1000 సంవత్సరాలు మరి పరిశీలన చేశారు. 1000 ఇయర్స్లో మానవ జీవితాల మీద ప్రభావం చూపగలిగిన ఒక మనిషిని వెతికితే యేసుక్రీస్తు 1 మిలియనియంకి 1000 సంవత్సరాలకు మరి ఆయన ఆ యొక్క యుగ పురుషుడుగా మ్యాన్ ఆఫ్ ద మిలియనియంగా నిలబడ్డారు. మరి 1000 సంవత్సరాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు జీవించినా బతికినా ఎన్నో చెప్పినా చేసినా ఆయన చూపిన ప్రభావానికి సరిసమానం లేరు కనుక ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ 1000 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు దాంట్లో చూస్తే మరి వరల్డ్ వార్ దగ్గర నుంచి సైన్స్, తర్వాత పరిశ్రమలు, టెక్నాలజీ, తర్వాత ఈ లోకంలో అనేకమైన రాజ్యాలు విస్తరించి మరి కొలంబస్ వెళ్ళి ఆ యొక్క అమెరికాను కనుక్కోవడానికి ఇలాంటి ఎన్నో సంభవాలు ఇంకొక 1000 సంవత్సరంలో అనేకులు మహా గొప్ప వ్యక్తులు భూమి మీద జీవించిన వాళ్ళందరూ కూడా పెట్టి యేసుప్రభుని కొలిస్తే ఎవరు యేసుప్రభు అంత ప్రభావం చూపలేదు. 2000 సంవత్సరాల నుంచి ఆయన తన జీవితాన్ని 33.5 ఏళ్ల జీవితంతో ప్రభావితం చేసి ఇప్పుడు మనం 3rd మిలేనియం యేసుక్రీస్తుని చూస్తే మనము 3rd మిలేనియంలో ఉన్నాం. ఈ 2013 సంవత్సరాలు అంటున్నామే, ఈ 13 సంవత్సరాలు ఈ యొక్క సహస్ర అంటే 1000 సంవత్సరాల కాల ప్రారంభంలో ఉన్నాం మనం. మనకి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా మరి ఒకవేళ 2000 బిఫోర్ పుట్టుంటే వాళ్ళంతా కూడా లాస్ట్ మిలేనియం వాళ్ళే. సరే మనం ఈ మిలేనియంలో కూడా ప్రవేశించాం కనుక అంచులో ఉన్నాం కనుక 1000 ఏళ్ల అంచులో ఉండి మన యువతకి వచ్చాం కనుక. కానీ బైబిల్ ప్రకారం మరి ఈ లోకంలో మరి యేసుక్రీస్తు అంత గొప్పవాడు ఎట్లయ్యాడో నీకు నాకు తెలిసిన దానే. 3.5 సంవత్సరాలు మాత్రమే తను దేనికైతే ఏ మాటలు చెప్పాడో వాటిని ఆచరించి గైకొని 100% నెరవేర్చిన ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఈయననే అని చెప్పి మానవ జాతిలో మహోన్నతుడని మానవులు ఎట్లా జీవించాలో చూపించి ఆ యొక్క లోకంలో బ్రతికిన తక్కువ 3.5 సంవత్సరాలు ఇప్పటికీ 3000 సంవత్సరంలో కూడా ఆయన ప్రభావితం చేయగలుగుతున్నాడంటే మరి ఏమై ఉంటుంది అలా ఆలోచించాలి మనం. నిజంగా మనం కూడా ఇంత గొప్ప యేసుక్రీస్తు మరి లోకాన్ని ప్రభావితం చేసి మరి ఆయనను నమ్మిన మనం మన జీవితాల్లో అలాంటి ప్రభావం ఎక్కడ కనపడిపోవటానికి కారణమేంటి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు చరిత్రకు ఆయన మరి మధ్యలో ఆయన ముఖ్య కేంద్రమై ఉన్నాడు. ఎవరైనా పుట్టితే యేసు ప్రభువు పుట్టుక నుంచి వాడు హిందూ అయినా ముస్లిం అయినా జొరాస్ట్రియన్ అయినా వాడు బుద్ధిస్ట్ అయినా ఎవడైనా సరే యేసుతో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాల్సిందే తప్ప వేరే ఆధారం లేదు. ఇంత మహోన్నతమైన వ్యక్తి కనుక ఈయన జీవితాన్ని చెరిపివేయలేకుండా మరి ఈరోజు చరిత్ర అంగీకరించి ఈరోజు ఆయన పేరుతోటే మన సాయిబాబా ఎప్పుడు పుట్టాడని చెప్పుకోవాలంటే యేసు పుట్టినప్పటి నుంచే. అసలు యేసు పుట్టుకతో సాయిబాబా పుట్టుక తీసేస్తే అసలు మరి ఆ యొక్క సాయిబాబా పుట్టుకకు ఒక ప్రామాణికం ఉండదు. దేవుడు అంటున్నాడు ఇలాంటి యేసుక్రీస్తు యొక్క జీవితము దేవుళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవటానికి కూడా పనికి వస్తుంది ఈరోజు. కానీ వీళ్ళు ఎవరు అంత ప్రభావం చూపలేదండి. యేసు జీవితము ఆ 3.5 సంవత్సరాల్లో అహర్నిశలు ఆయన ఈ లోకాన్ని ప్రేమించి మనుషుల్ని ప్రేమించి ఆయన మానవ జాతికి ఏది కావాలో అది చేశాడు కనుక ఆయన పేరు చరిత్రలోంచి ఎవడు ఎన్నడూ తీసివేయలేడు. నీవు యేసు ప్రభువు నీ జీవితంలోంచి తీసివేచ్చావు కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసివేయను. ఉనికి కోల్పోతావు, నీ వయసు లెక్క పెట్టుకోవడం నీకు అసాధ్యం. అలాగున ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
ఇలాంటి ప్రభావితమైన జీవితాన్ని మనం జీవించలేకపోవడానికి యేసు జీవించడానికి ఏదో ఒక కారణమై ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే, వాళ్ళు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇంకా వేరే ఏ మతస్థులైనా, వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసంలో మరి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకు అనేక మాటలు వాడబడతాయి. దేనికి వెళ్తున్నారంటే ఒక్కొక్క దానికి చెప్తే వీళ్ళందరికంటే కూడా క్రైస్తవులకు చెప్పబడే ఒక మాట అది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రేయర్కి వెళ్తున్నారు అంట, ప్రార్థనకు వెళ్తున్నారు. ఇది ఫస్ట్లో నాకు కూడా చాలా వింతగా ఉండేది. ప్రార్థనకి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళట్లేదు ప్రార్థన. హల్లెలూయా. అందరూ ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, ఆలకించడానికి వెళ్తున్నారు, చాలాసార్లు సంఘాల్లో చోద్యం చూడటానికి, మరి ఆ యొక్క అద్భుతాలు ఏమైనా జరుగుతాయో చూడటానికి. ఈరోజు ఏ గార్డెన్లో ప్రేయర్ పెడితే ఎందుకు పోతున్నారంటే అక్కడ ఏదో చూడాలని చెప్పి ఇలాగున తిరుగుతున్నారు. కానీ నిజంగా క్రైస్తవులను చూసి లోకం అంతా మోసపోతుంది. క్రిస్టియన్స్ అంటే ప్రేయర్కి వెళ్తున్నారు అనుకుంటే 95% క్రిస్టియన్స్ ప్రేయర్ చేయరు. ప్రార్థన లేని జీవితం సాతాను వాడు ఎప్పుడు తీసేస్తారు. కనుక ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ బైబిల్లో ప్రేయర్ అనే మాట 545 సార్లు ఉందండి. 545 టైమ్స్ ప్రేయర్ అనే మాటకు సంబంధించింది. ఆశ్చర్యపోవాలి, ఇన్నిసార్లు బైబిల్ ప్రార్థన గురించి మాట్లాడుతూ క్రైస్తవులు కూడా వాళ్ళు దేవాలయంకి వెళ్తుంటే ఆరాధించడానికో పూజించడానికో మొక్కడానికో అనరు, ప్రేయర్ చేయడానికి. కానీ ఆ క్రైస్తవులు ఈ ప్రార్థన అనే లోపం భయంకరంగా ఉంది. కనుక అప్పుడు తెలుస్తుంది మనకు యేసుక్రీస్తుకు మరి ఆ యొక్క ఈ లోకాన్ని ప్రభావితం చేసే శక్తి హీనత ఎందుకుందో. యేసు ప్రభు మంచి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థనతోటి ఆయన లోకాన్ని కలిగించాడు. సో బైబిల్ చెప్తుంది నీ జీవితంలో నీ డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తు తెలుసుకున్నా, నువ్వు యేసుక్రీస్తుని నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, ఈ లోకంలో ఎవడైనా దేవుడు దేవత అనేవాడు కూడా ఒకవేళ వాడి యొక్క ఉనికి బుద్ధుడైనా యేసుక్రీస్తుకు పూర్వమైన వాళ్ళైనా తర్వాత యేసుక్రీస్తు తర్వాత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని BC AD అని బిఫోర్ క్రైస్ట్ అన్నో డొమినో అని ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి మనమందరం కూడా ఆ ప్రభు కాలంలోనే ఉన్నవారమని చెప్పుకొని, కానీ యేసులాగా ఎవరిని ప్రభావితం చేయలేకపోవడానికి బైబిల్ చెప్తున్న కారణం ఏంటంటే, మనం లూకా సువార్త తీద్దాము. లూకా సువార్తలో యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడో మనం 3వ అధ్యాయంలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మనందరం కూడా లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా అవతరించి ఆయన 30 ఏళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ఆయన తన యొక్క జీవితంలో మరి మనుషులకు లోకానికి బయలుపరుచుకున్న సమయము ఆసన్నమైంది. అప్పుడు యేసు ప్రభు వస్తున్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయం తీస్తే దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. చాలామంది మనుషులు లైన్గా నిలబడతారు. అంత పెద్ద లైన్ ఎందుకుంది అని అంటే బహుశా ఆధార్ కార్డుకి ఫోటో దిగాలేమో. లేదండి, అలాగున్నది అలాగిన మరి అలాగిన అంతా ఎక్కడుంది అని అంటే ఒక నది దగ్గర ఉంది. నది దగ్గరికి ఎందుకు అంతమంది వేరే సమూహాలు? నదిలో మునిగి సావటానికా, లేకపోతే ఇంకేదైనా పుష్కరాలు వచ్చా? కాదు కాదు. లేకపోతే ఆ నదిలో ఎవడైనా కొట్టుకొని పోతే అందరు వచ్చి నది ఒడ్డు నిలబడి చూడటానికి వచ్చారా? కాదు. బైబిల్ చెప్తుంది అక్కడ చాలామంది వచ్చి ఒక పని చేస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. ఎవరు ఇస్తున్నారు బాప్తిసము? ఆయన పేరు యోహాన్, ఆయనకు బాప్తిసం ఇచ్చి యోహాన్ అని పేరు పెట్టారు. అలాంటి యోహాన్ బాప్తిసం ఇస్తున్నప్పుడు జనులు చాలామంది లైన్గా నిలబడ్డారు. లైన్గా నిలబడితే ఆ లైన్లో యశుప్రభు కూడా లైన్లో నిలబడ్డారు. యశుప్రభు లైన్లో నిలబడి ఆయన కూడా అక్కడ పెడతా ఉంటారు. మరి ఆయన యశుప్రభు కదా, ఆయన దైవ కుమారుడు కదా, లైన్లో అడ్డంగా రావచ్చు కదా, వచ్చి ఆయన నేనే అని చెప్పలేదండి. యశుప్రభు ఆయన క్రమశిక్షణ పాటించాడు. భూమి మీద తన ఎవరు బాప్తిసం ఇవ్వాలో ఆయనను కనపరిచాడు, గౌరవపరిచాడు. ఆయన మరిచి ఆయన లైన్లో నిలబడ్డాడు. అడ్డంగా దూరలేదండి లైన్లో, ఎందుకంటే ఆయన దేవుడై ఉండి ఆయన అనేకులకు మాదిరిగా ఉండాలి కనుక. మరి ఆయన లైన్లో వచ్చి చక్కగా మరి యోహాన్ దగ్గరకు వస్తున్నాం. మరి ఈరోజు మన దగ్గర లైన్లో వెళ్ళకుండా మనం అడ్డంగా పోతే పోవచ్చండి. అడ్డంగా ఎట్లా అంటే VIP దర్శనం కదా. VIP దర్శనం అంటే అడ్డంగా చేసుకునే దర్శనం, అది లైన్లో నిలబడేది లేదు. మరి VIP దర్శనం అంటే అసలు ఆ VIP దర్శనం చేసే వాళ్ళందరికీ ఏంటి అని అంటే, అసలు వాళ్ళు ఎవరు VIP అండి? వాళ్ళు VIPలా? దేవుడికి VIPలు ఉంటారా? ఎప్పుడైనా ఎవడైనా దేవుడు వాడు VIP అయ్యి దేవుడు దగ్గర కూడా VIPకి వెళ్తున్నాడంటే వాడు ఖచ్చితంగా ఆ దేవుడిని కూడా ప్రభావితం చేస్తాడు. దేవుడిని కూడా వాడు ఏదో ఒకటి చేసి గలంత చేస్తాడు. సో VIP అయినవాడు దేవుడి దగ్గర ఉన్నాడు కదా, మరి ఇదేం చోద్యమో.
యేసు ప్రభు ఇక్కడ లైన్ లో నిలబడి ఉన్నాడు. ఈరోజు ఒకడు దేవుడి దగ్గరికి విఐపి అని వెళ్తున్నాడు. అసలు విఐపిలు కాదు వాడు. అసలు చెప్పాలంటే పందికొక్కుల లైన్ అని పెట్టాలి. విఐపిలు అనే వాళ్ళంతా అడ్డగా సంపాదించి భయంకరమైన మరి అక్రమమైన సొమ్మును కలిగి ఉండే దేవుళ్ళ దగ్గరికి వెళ్తే విఐపి. ఎవడు విఐపి దేవుడికి? దేవుడికి విఐపి ఎవడుంటాడండి? వాడు దేవుడి దగ్గర కూడా విఐపి అంటే వాడు దేవుడిని కూడా వాడు ఏదైనా మోసం చేసి మ్యాన్యులేట్ చేసే ఛాన్స్ ఉంది. లేదండి, బైబిల్ చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. చర్చిలు ఎవ్వడు విఐపి కాదు, దేవాలయాలు ఎవ్వడు విఐపి కాదు. దేవుడు అంటున్నాడు ఆయన ప్రతి మనిషిని అన్యాయం పక్షపాతం లేకుండా ప్రేమించే దేవుడు. అలాంటి దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన లైన్లో నిలబడ్డాడు. ఆ లైన్ కదులుతూ ఉన్నది. సమూహాలు బాప్తిసం ఇస్తున్నారు. చాలామందికి నేను బాప్తిసం క్లాస్లో చెప్తాను, యేసుతో బాప్తిసాలు ప్రారంభం కాలేదు. యేసు కంటే ముందే బాప్తిసాలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ బాప్తిసాన్ని తన యొక్క సంఘానికి కూడా అన్వయించుకున్నాడు. తప్ప యేసు రాకముందే యూదుల్లో బాప్తిసాలు ఉన్నాయి కనుక వాళ్ళు తీసుకున్నారు. అలాగే యూదుడైన యోహాను బాప్తిసం ఇస్తుంటే యేసుక్రీస్తు వెళ్ళి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. లైన్లో వెళ్ళి చూడండి, ఈ యొక్క లూకా సువార్త 3వ అధ్యాయంలో బహు స్పష్టంగా చెప్తుంది. 20:31 20:21 ఉంటే ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది అని బైబిల్ చెప్తుంది. ప్రజలందరూ బాప్తిసం పొందారు, యేసు కూడా బాప్తిసం పొందారు. ఇంకా ఎవరైనా మాకు బాప్తిసం అవసరం లేదు అనుకుంటే మాత్రం బైబిల్ ఈ వాక్యాన్ని మనం అవమానపరిచిన వారం అవుతాం, బైబిల్ యొక్క సత్యాన్ని అడ్డగించిన వాళ్ళం అవుతాం. మాకు బాప్తిసం అవసరం లేదండి. ఎందుకు అని అంటే మేము చిన్నప్పుడే చిలకరేపు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు పలకరింపు రాదు కనుక రలవాలంటానికి రాదు అప్పుడు తీసుకున్నాం. ఏమైపోయిందంటే జ్ఞాన స్నానం అయిపోయింది. బుద్ధి లేకముందే జ్ఞాన స్నానం అయిపోయింది కదా. టాయిలెట్ ఎక్కడ పోస్తున్నారో తెలియదు అప్పుడు కదా. మరి అలాంటప్పుడు జ్ఞాన స్నానమే. సిఎస్ఐ మెథడిస్టు లూథరన్ సంఘాలలో ఇంకా అలాంటి దరిద్రపు ఏమున్నాయో తెలియదు. కానీ పిల్లల్ని చిన్నప్పుడు పట్టుకొని వచ్చి నీళ్ళు తల్లి జ్ఞాన స్నానం అయిపోయింది. పెద్ద అయ్యాక కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, ఇది ఇది వాస్తవమేనా, ఇది నమ్మచ్చా, ఇది బైబుల్ చెప్పిందా, నమ్మి బాప్తిసం పొందుతున్నాడు. బ్యాప్టో అనే మాటను మార్చలేదు. బ్యాప్టిజో అనే గ్రీకు మాటలోంచి వచ్చింది. ఏం మార్చు, లోపలికి వెళ్ళి మునగాలి. కనుక దేవుడు యేసు ప్రభు తీసుకుంటున్నాడు. ఎక్కడ యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఆయన శిష్యులకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం నాకు వద్దు అని అంటే దేవుడి సత్యాన్ని అడ్డగిస్తున్నాను. మరి నీకు చెప్పిన ఆ అడ్డమైన ఆ నాయకులు ఎవరినో దేవుడు రేపు అడ్డంగా చీలుస్తాడు. ఇప్పటికే చీల్చేశాడు ఎంతోమందిని. దేవుడి సత్యానికి విరుద్ధంగా ఎట్లా నాకు బాప్తిసం వద్దంటే ఎట్లా? బైబిల్ యేసు తీసుకున్నాడు ఇక్కడ రాయబడింది. మరి బైబిల్లో రాయబడలేదు ప్రజలందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు చిలకరింపు పొందేనని లేదు కదండి. బాప్తిసం నీళ్ళలోకి వెళ్ళి తీసుకున్నాడు. సో బాప్తిసం తీసుకోవాలని బైబిల్ చెప్తుంది. మనం వదిలిపెడదాం, బాప్తిసం లేకుండా నిన్ను దేవుడు అంగీకరించాడు కనుక. మళ్ళీ ఎవరైనా అంటారు ఏమనంటే తెలివి ఎక్కువైపోతే ఆ సిలువలో దొంగ బాప్తిసం తీసుకున్నాడా అంటారు. అమ్మా తెలివి ఎక్కువైంది ఇక్కడ కరెక్ట్. సిలువలో దొంగ తీసుకున్నాడు ఆ బాప్తిసం, మరి దేవుడు రక్షించలేదా అని వితండవాదం చేస్తాను. నేను చెప్తాను నీకు కూడా బాప్తిసం అవసరం లేదు అని రెండు కట్టెలు సిద్ధం చేస్తాను. తెచ్చుకొని తెస్తారు ఇక్కడ యూత్ పోయి తీసుకొస్తారు అందరు మంచి రెండు కర్రలు కదా తీసుకొచ్చి మరి వేస్తాం. మరి ఇంకపో అక్కడి నుంచే డైరెక్ట్ కదండి. ఎంత ఎంత స్పీడో తెలియదు, 10 MBPSా ఇంకా అది పోతుంది పైకి. ఇందుకని ఎంత దేవుని యొక్క సత్యాలను వివేచన జ్ఞానంతో నాకు బాప్తిసం అవసరం లేదంటే ఎట్లా కుదురుతుంది? సిలువలో దొంగకు అవసరం లేదు కరెక్ట్. అతను సిలువ మీద ఉన్నాడు, నువ్వు లేవు గాను. అది నువ్వు ఎక్కడ ఉన్నావు? సినిమా హాల్ దగ్గర ఉన్నావు. నీ కంపల్సరీ ఏదో ఒకరోజు పట్టుకొని ఇవ్వాల్సింది. బైబిల్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకోవాలి మనం కానీ. కానీ బైబిల్ చెప్తుంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురం వలె ఆయన మీదికి వచ్చెను. పైనుండి ఒక శక్తి పొందటానికి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా నేను బాప్తిసం తీసుకుంటే నేను నీ కొరకు పరిచయం చేయలేను. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు నువ్వు నీ మాటకు నేను లోబడ్డప్పుడు నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చు. ఇది బైబిల్లో కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను బాప్తిసం తీసుకుంటే నాకు దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. ఇది సత్యవాక్యము. దేవుడి వాక్యం పుస్తక కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది. 31లో అనుకుంటూ చూద్దాము. దేవుడు అంటాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇంత స్పష్టంగా 38లో రాయబడింది. పేతురు చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. 2:38 యాక్ట్స్ 2:38 చెప్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుడి ఉద్దేశం, పరిశుద్ధాత్మను మనకి ఇవ్వాలని ఆయన సంకల్పం. పరిశుద్ధాత్మ లేకుండా మనం లోకంలో బతకలేమని తెలుసు. పరిశుద్ధాత్మ లేకుండా పాపాన్ని ఎదిరించలేం. పరిశుద్ధాత్మ లేకుండా మనము పాపపు శక్తి నుంచి విడుదల పొందలేం. దేవుడికి ఎందుకు మనం దేవుల్లో వచ్చిన తర్వాత మనం నీతిని సాధనంగా చేయాలని, పరిశుద్ధంగా బతకాలని ఒక మనసులో ఆశ కోరిక కలిగి పవిత్ర జీవితం బతకాలనుకున్నప్పుడు ఈ లోకంలో నీకంటే వేల 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 కోట్ల సంవత్సరాల క్రితమే అనుకుంటా బహుశా అపవాది అయిన సాతాను ఉన్నాడు. వాడు ఏదైన తోటలో ఆదామును అవ్వలను మోసం చేసిన నాటి నుంచి ఇప్పుడు వాడు ఏం చేద్దా కదా అంటే దాదాపుగా 5,000 వేల సంవత్సరాలను ఎవరినైనా చూసామా మనం? టుక్కుటుక్కుమని 70-80 ఏళ్లకే వికెట్లు లేచిపోతున్నాయి. ఎక్కడున్నా ఎవడున్నాడు 100 ఏళ్ళోడే అసలు కనపడదు. ఈరోజు 100 ఏళ్ళు ఉంటే అలా గిన్నీస్ బుక్లో ఫోటోలు వేసుకుంటున్నారు. రేపు తర్వాత 50 ఏళ్ళకే ఇస్తారేమో. ఓ 50 ఇయర్స్ అంటే పోతుంది మనిషి ఆయుష్. మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాడు ఈ లోకంలో ఉండి దేవుణ్ణి దేవుని రాజ్యం అడ్డగించేవాడు ఎదుట నీ శక్తి ఎంత? పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవితంలో ఏ మాత్రం పరిశుద్ధంగా జీవించలేవు, నువ్వు దేవుని కొరకు జీవించలేవు. కనుక ఆయన ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుడిచ్చేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఓడిపోయిన జీవితం, నిస్సారమైన జీవితం, ఆనందం లేని జీవితము, ప్రతి చోట మరి తడువులాడే జీవితం ఉంటుంది. కానీ ఆత్మ చేత నింపబడినప్పుడు మనం దేవుడి కార్యాలను సులువుగా చేయగలుగుతాం. మన పాపమును మన జీవితాన్ని పాపంలో పడిపోకుండా చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ పరిశుద్ధ ఆత్మను ఆయన ప్రార్థన ద్వారా పొందాడని బైబిల్ చెప్తుంది. యేసు జీవితంలోని ప్రార్థనను ఈ లూకాసు వార్త బయలుపరిచింది. 4 సువార్తలు లూకాసు వార్త బుక్ ఆఫ్ ప్రేయర్స్ అంటారు. ఎక్కువ ప్రార్థనలు ఉన్నాయి లూకాసు వార్తలు. మీరు చదవండి, ప్రతి చోట ప్రార్థన గురించి రాశాడు. లూకా అనే యొక్క వైద్యుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసు యొక్క ప్రార్థన పుస్తకంలో ఉన్న ప్రార్థనలను కనబరుస్తున్నారు. దేవుడు అంటున్నాడు మరి ప్రార్థన విషయం మనం ఎలా ఉన్నాం, ఆత్మను పొందుకోవాలి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు కూడా అంత సరిగ్గా లేవండి అని అంటే అవి చాలా ఎబ్బెట్టుగా అనొచ్చు. లేకపోతే మరి ఆ యొక్క వేసుకోని రీతిగా ఒక అమ్మాయి వేసుకునే రీతిగా కాలేజ్ అవుతుంది చక్కగా. అయితే మా దగ్గరికి ప్రార్థనకు ఒకసారి వచ్చి చూసి చాలా బాగుందని ప్రార్థనకు రావడం మొదలు పెట్టింది. అలాగే అలాగే వస్తున్నప్పుడు ప్రార్థనకు అమ్మాయి కొంత మార్పు వచ్చింది. కొంత స్టార్టింగ్ తను వేసుకున్న బట్టలు ఎట్లా ఉందా అనేది ఒక స్పృహలోకి వచ్చింది. వాక్యం వినేది మా దగ్గర ప్రార్థనకు వచ్చింది. మళ్ళీ తర్వాత ప్రార్థనకు రావడం మొదలు పెట్టుకున్న రోజులకి ఏం చేసిందంటే ఒకరోజు అడిగి నానా మా తమ్ముడు రక్షణ పొందడానికి మరి ఇష్టపడుతున్నాడు, మరి అతను మారు మనసు కూడా పొందాడు, బాప్తిసం ఇస్తాము. సరే ఇస్తాను. ఆ పిల్లల్ని తీసుకుపోయి బాప్తిసం ఇచ్చాం. చాలా దూరంగా చెరువులోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అమ్మాయి అలాగనే ప్రార్థనకు వస్తూ కొన్ని రోజులైన తర్వాత ప్రార్థనలో ఉంటుండగా మరి తను ఏడవడం మొదలు పెట్టే ప్రార్థనలో ఉంటే ఆమెకు మరి ఒక వింతగా ఆ యొక్క మరి పరిస్థితిలో మారడం చూసింది. కొన్ని రోజులకు మరి వాక్యం కూడా వింది. ఏదో ఒకరోజు ప్రార్థన చేస్తూనే ఉంది, వస్తూనే ఉంది ప్రార్థన. ఒకరోజు భాషలు మాట్లాడుతున్నాను, భాషలు మామూలు భాషలు ఖచ్చితంగా భాషలు అయితే మరి దేవుని యొక్క వాక్య ప్రకారం మనుషుల భాషలు దేవదూతల భాషలు వేరుగున్నాయి. మనుషుల భాషలు దాదాపుగా గుర్తించవచ్చు మనం. ఎక్కడో లేరు ప్రపంచంలో ఒక మనిషి మాట్లాడడం, ఆమెకు మాత్రం అది దేవదూతల భాష కాదు మనుషుల భాష మాట్లాడుతుంది. నాకు అర్థమైంది గల్ఫ్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. కొంచెం నాకు అర్థమైంది అది కరెక్టో కాదో అని చెప్తాను. ఆహా, భాషల చేత నింపబడి తను ఎందుకు అడిగిందంటే ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపబడడానికి సూచన భాషలు. కనుక తను ప్రార్థన చేసి ఆ యొక్క భాషలు మాట్లాడి దేవుని ఘనపరుస్తూ కొన్ని రోజులకు ఇంకా అలాగనే ప్రార్థనలు ఎదగటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే ఊరికి వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు కొన్ని రోజులకు వచ్చి చెప్తుంది, మా ఊరిలో మా చర్చిలో వాక్యం చెప్తావా నాన్న చెప్తాను. మళ్ళీ వాళ్ళని అడిగింది, మళ్ళీ కొంత ఇబ్బంది అయింది, మళ్ళీ ప్రార్థన చేసింది. మళ్ళీ వెంటనే మరి ఆ యొక్క పర్మిషన్ వస్తే నన్ను తీసుకెళ్ళి 3 రోజులు అక్కడ వాక్యం 16 గంటలు వాక్యం చెప్పాల్సి వచ్చిందండి. మరి ఎంతమంది మీటింగు చెప్తే ఎంతోమంది 20-30 మంది యూత్లో 30 మంది అలాగే రక్షణ పొందుతానే ఉన్నారు. చాలా మటుకు నేను 4 రకాలు ఇస్తూ ఉన్నాను. తర్వాత కనీసం విశ్రాంతి అని పోయి నేను ఒక పార్క్ తీసుకెళ్ళకు అక్కడ కూడా ఎంతోమంది వచ్చి బైబిల్లో అడుగుతానే ఉన్నారండి డౌట్స్. నాకు చాలా అనిపించింది ప్రభా ఇంకా క్రీస్తులో మూల పాఠాలు తెలియకుండా ఉన్నారే.
అక్కడ 3 రోజులు గడిపేసేసాడు. మళ్ళీ తను వచ్చిన తర్వాత అక్కడికి ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉండి, ఎక్కడ ఉద్యోగం చేయాలి నా జీవితం అలాగనే ప్రార్థన చేస్తూ ఉండే. ఆంధ్ర బ్యాంకులో మంచి ఆ యొక్క ప్రొఫెషనల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిందని ఉద్యోగం కూడా సంపాదించుకో. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తను ఒకప్పుడు నామకార్త క్రైస్తవులు, కనీసం ఆడపిల్ల ఉండి బట్టలు ఎట్లా వేసుకోవాలో తెలియకుండా అంత లోకంలో కలిసిపోయి బతుకుతున్న ఆ అమ్మాయి బతుకు ఎట్లా మారింది అంటే, నన్ను తీసుకెళ్ళి ఒక సంఘంలో నిలబెట్టి వాళ్ళతో వాక్యం చెప్పించి వాళ్ళ అనేకులు రక్షణ పొందాలని తపన పడింది. ఒకే కారణం ఏంటంటే ప్రార్థన అండి. ప్రార్థనకు రెగ్యులర్గా రావడం మొదలుపెట్టి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందు, ప్రార్థన ద్వారా ఆత్మల నిమిత్తం భారం పొందుకొని, ప్రార్థనలోనే సంఘం కొరకు భారాన్ని పొందుకొని, ప్రార్థనలోనే తన యొక్క ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి. ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఇప్పుడు ఎవరైనా పోతే, నేను ఆ బ్యాంక్ వెళ్ళానంటే లేచి నిలబడతాను మరి అన్న వచ్చాడని ఎంత ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది అతిశయానికి కాదు నమ్మండి. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు పరిశుద్ధాత్మను ప్రార్థన ద్వారా పొందుకున్నాడని చెప్తుంటే, ఈరోజు ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన తప్ప ఏముంది మన బ్రతుకుల్లో? చాలామంది ప్రార్థన ఆత్మను ఎట్లా పొందుకోవాలనుకుంటున్నారు, ఉపవాసం చేసి. బైబిల్లో లేదండి ఉపవాసం చేసి. ప్రార్థన చేయమని ఉంది, అది ఉపవాసం అని నీకు వదిలేశాడు. ప్రార్థన ద్వారానే మనము ఉపవాసం ద్వారా పొందాం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆత్మను ఎట్లా పొందొచ్చు నాయన అంటే, ఏమీ లేదు కదా, డప్పులు కొట్టాలి కదా, ఇంకా స్పీడ్గా వాయిద్యాలు వాయిస్తుంటే ఆత్మ వచ్చేస్తుంది. మరి వాయిద్యాలు పోతే, ఇందాకంటే పోయి జనరేటర్ వేసి వచ్చారు, జనరేటర్ లేకపోతే ఏమంటారు అంటే, ఆత్మను పొందుకోవడం ఏంటండి ఈరోజు కదా. కొంతమంది చేతులు ఉంచితే ఆత్మ, అది ఇప్పటికీ ఉంది నిజంగా, కానీ అది ఎంతవరకు ఎవరి చేతుల కింద, చేతులంతా కూడా పాపపు సొమ్ముతో నిలబడిన దైవ సేవకులు వాళ్ళ చేతులు పెడితే ఆత్మను పొందుతామా? ఇది ఇంపాసిబుల్. అంతేకాదు ఈరోజు హోలీ స్పిరిట్ కాన్ఫరెన్సెస్ అని పెట్టి అక్కడంతా గందరగోళంతో, మరి అక్కడ పోతే పరిశుద్ధ ఆత్మను పొందుతామా? బైబిల్ చెప్తుంది కదా ఒక స్వార్థలోనే, తను అడుగువారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. యేసు లైన్లో నిలబడి అడుగుతున్నాడండి. వేల మంది అక్కడ ఆ యొక్క యోహాన్ ద్వారా బాప్తిసం పొందుతుంటే, యేసు కూడా బాప్తిసం పొందటానికి వచ్చి, చూడండి లూకా సువార్త 11వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మరి ఏ తండ్రి అయినా తన యొక్క కుమారుడు మరి గుడ్డును అడిగితే తేలిస్తాడా, ఏ తండ్రి అయినా సరే తన కుమారుడు చేపను అడిగితే రాతినిస్తాడా? 11:11లో చూస్తే ఆ మాటలు అన్నాక, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఎరిగిండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను అడుగువారికి, అంతేగాని లేకపోతే రాసేవాడు, పరలోకమందున్న మీ తండ్రి మీ చర్చిలో డప్పు కొడుతుండగా పరిశుద్ధాత్మను పంపుతాడని లేదా, డబ్బులిచ్చి పరిశుద్ధాత్మను పొందలేదు, ఏదో కాన్ఫరెన్సెస్లో కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నేను చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చిన అమ్మాయి సాక్ష్యం నేను చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనను బట్టి నీ బ్రతుకులో అంత గొప్ప శక్తి వస్తుందని బైబిల్ చెప్తున్నాయి. యేసు యొక్క జీవితము 3000 సంవత్సరాల దాకా ప్రభావితం చేయడానికి, ప్రపంచంలో బ్రతికిన ఏ మానవుడు అంత ప్రభావితం చేయలేకపోవడానికి ఒక వ్యత్యాసం, జీసస్ హ్యాజ్ ఎ ప్రేయర్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ప్రార్థన ఉంది యేసుక్రీస్తు బ్రతుకులో. ఆయన ప్రార్థన చేస్తూనే మరి ఆయన ఈ లోకాన్ని అంత ప్రభావితం చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఏది ఎక్కడుందో నీకు తెలుసు కదా, నీళ్ళు ఎక్కడుంది చెప్తావు, ఆ తర్వాత మళ్ళీ నీ యొక్క జీతం ఎంతో ఎక్కడో చెప్పగలుగుతావు, నీ యొక్క స్థితి సమాజంలో ఎంతో చెప్పగలుగుతావు, నీ బంధువులు నీతో ఎట్లా ఉండాలో చెప్పగలుగుతావు, నీవు ఇతరులతో ఎట్లా ఉండగలచు, ఎన్నో చెప్పచ్చు. కానీ ఒక్కసారి గుండె ఈరోజు నీ ప్రార్థన గురించి చెప్పు అంటే ఏం చెప్తావు? అది సాతాను మనల్ని నాశనం చేసిన ఏరియా. యేసు ప్రభు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదండి. ప్రార్థన ద్వారా పైనుండి శక్తిని పొందుకున్నాడు కనుక యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రభావితం చేశాడు. నీవు ధనముతో జ్ఞానముతో దేనితో ఈ లోకాన్ని ప్రభావితం చేయలేవు, ఇంక్లూడింగ్ నీ పిల్లల్ని, భార్యని కూడా, నిన్ను ప్రేమించే వారిని కూడా ప్రభావితము చెయ్యగలిగింది ఒకటి, ప్రార్థన కనుక గుర్తుపెట్టుకోండి. యేసు ప్రార్థన చేస్తుండగానే శక్తిని పొందాడు, ఇది మొదటిది. రెండోది చూపిస్తాను చూడండి, ఇదే లూకా సువార్త 9వ అధ్యాయంకి వస్తే, యేసు ప్రభు లూకా సువార్త 9వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడినాయి. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఒక మాట, ఆయన యూదయ గలడే సమరయ తిరుగుతూ ఆయన ఒక చోటుకు వచ్చాడు. 28వ వచనంలో ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినాల తర్వాత ఆయన పేతుర్ని యోహాన్ని యాకోబును విడిపెట్టుకుని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను. ప్రార్థన చేయటకు కొండ ఎక్కాడండి.
చాలా మంది కొండ ఎందుకు ఎక్కుతారండి, అలిగి కొండ ఎక్కుతారు. అమ్మాయి మాకు అలిగి కొండ ఎక్కిందండి గది కదా అంటారు. ఇక భార్య కొండ ఎక్కిందంటే ఇక భర్తకు నెల రోజులు పడుతుంది కదండి. ఇంకెవడో కొండ ఎక్కాడంటే వాడికి ఆ బహుమానాలు ఈ బహుమానాలు. కనుక పిల్లలు కొండెక్కారనుకోండి, మనం బెల్ట్ తీస్తే తొందరగా తింటారు, అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. చాలామంది కొండెక్కుతున్నారు, అలకపాను పడ్డారు కదా. మరి యేసుప్రభు కొండ ఎందుకు ఎక్కాడు? యేసుప్రభు సేవలు అలసిపోయి ఆయన విసిగి వేసారిపోయి ఆయన మరి ఆ యొక్క కొడైకానాలు వెళ్ళినట్టు, హార్సిల్ హిల్స్కి వెళ్ళినట్టు ఆయన కొండల మీదకి వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుందామని పోయాడా? లేదండి, అది వెళ్ళలేదు దాని గురించి. అయినా వాడికి ఇదంతా కాదండి, మనం డైరెక్ట్గా అనుకుందాం కొండ ఎక్కి ఎందుకంటే సైజులు తీసుకోవడానికి వెళ్ళాడు. ఎందుకు అలా దేవాలయం కట్టండి? ఈ దెయ్యాలన్నీ ఇప్పుడు కొండల మీదే ఉన్నాయి, ప్రతి ఒక్క దయ్యం కూడా కొండ మీద. అసలు ఆ కొండల మీద ఉండే దేవుడు దేవతలను అసలు ఫస్ట్ అసలు వాళ్ళని దేవతలు దేవుడు అని పిలవటానికి కూడా సిగ్గు అయ్యారు. ఎందుకంటే ఎవడైనా రెండో పెళ్లి చేసుకుంటే ఫస్ట్ ప్రభుత్వం వాడు ఉద్యోగం తీసేస్తుంది కదా. రెండో పెళ్లి చేసుకున్నావు అంటే ఆ మొదటి ఆమె బావమరుదులు ఉంటే వీడి కాళ్ళు తీసేస్తారు, మంచి స్ట్రాంగ్ వాళ్ళు. రెండో పెళ్లి చేసుకుంటే కుదరదని. కానీ కొండల మీద ఉండే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఇటు శ్రీదేవి, ఇటు భూదేవి, ఆంటీ నెంబర్ వన్, ఆంటీ నెంబర్ టూ. వాళ్ళు దేవుళ్ళని మొక్కాలంటే అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోదు కదా. రెండు పెళ్ళిళ్ళు అక్కడ ఉండే ప్రభుత్వం అధికారం అన్నాడు అనుకోండి, దేవుడికి మరి ఇద్దరు నాకు నాగలేవంటే ఉద్యోగం రిజైన్ చేసి చేసుకుంటారు, కుదరదు. పచ్చి పాపం అది. ఒక స్త్రీ యొక్క మనసు హృదయంతో ఉండి ఇంకొక దాటి చలగాటం ఆడము పాపము, దేవుడికి వ్యభిచారంతో సమానము. చచ్చిపోయాక పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. అది కూడా అసలు దేవుడు దైవికంగా చెప్పలేదు. శరీర సంబంధాలు అందరూ కూడా అగ్నిలో త్రోయబడతారు. వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు ఆ నిత్య అగ్ని గుండంలో పాలు పంపులు పొందుతారు. పురుగు చావదు, అగ్ని ఆరదు, యుగాలు మండాల్సి వస్తుంది. భూమి మీద మనిషికి దేవుడు స్టాండర్డ్స్ పెట్టాడు, ఆ స్టాండర్డ్ బట్టే జీవం కలుగుతుంది. ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు ఎందుకు తాగం? మనం తాగి సచ్చి ఉరుకుంటాం కనుక అన్ని నీళ్ళు తాగం, పవిత్ర పదార్థం. ఈ లైఫ్కి, టెంపరీ లైఫ్కి ఒక క్లీన్ వాటర్ కావాలి. ఆఫ్టర్ ఆల్ నిత్య జీవం ఉండాలంటే మనకెంత మరి స్టాండర్డ్ అవసరం? దేవుడు అంటాడు ఈ కొండల మీద ఉండే వాళ్ళంతా కూడా దేవుళ్ళు దేవతలు అనుకోవడం పచ్చి అబద్ధం. యేసుప్రభు కొండెక్కింది దేవాలయం కట్టుకోవటానికి కాదు, యేసుప్రభు కొండెక్కింది ఆయన సైట్ సీన్ చూడటానికి కాదు. యేసుప్రభు కొండ ఎక్కి కొండ ఉన్నతమైన అనుభవానికి గుర్తు. కొండ మీదకి ఒక ఇద్దరు రాబోతున్నారు కనుక కొండెక్కాడు. ఆ కొండ మీద స్పాట్ అప్పటికే దేవుడు నిర్ణయించాడు కనుక ఆత్మలో గ్రహించి ఈ కొండ మీదకి ఇద్దరు రాబోతున్నారు, మోషే ఏలియాలు రాబోతున్నారు కనుక ఆయన కొండెక్కాడు. ఆయన అంతేగాని కొండెక్కి మొత్తం ఎరుసలేమంతా చూసి ఒక మ్యాప్ తయారు చేసి కదా బారా దిద్దామని నా ఊరేగింపు తీయడానికి ఆయన కొండెక్కలేదని. ఆయన కొండెక్కాడంటే ఆయన తాబోరు కొండెక్కాడు. ఎవరి దగ్గరైనా కొరియా బైబుల్ ఉంటే కనిపిస్తుందండి, కొరియా బైబుల్లో ఈ కొండ ఇప్పటికీ ఉంది అది. మరి ఎవరు ఎరుసలేముకి వెళ్తే చూపిస్తారు యేసు ప్రభు ఎక్కిన కొండ తాబోరు కొండ అని. ఈ కొండ గురించి బైబుల్ రాసుకుని చెప్తుంది చూడండి. తర్వాత వచ్చిన ఆయన ప్రార్థన చేయటకు కొండెక్కాడు. ఏం భూమి మీద ప్రార్థన చేయటం చేయొచ్చు కానీ ఆ సమయం వేరు కనుక ఆయన కొండెక్కాడున్నాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అను వారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమములు గురించి మాట్లాడుచుండిరి. మరి యేసు ప్రభు ఆయన రూపాంతరము చెందటానికి, వేరే సువార్తలో రూపాంతరము రూపములో అంతరము మార్పు చెందటానికి ఆయన కొండెక్కాడు. ఆ కొండ మీదకి అప్పటికే కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం జీవించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తున్నారు. యేసుది రక్త మాంసాలతో కూడిన శరీరము, వాళ్ళేమో ఆత్మలో వస్తారు కనుక ఇది అది సెట్ కాదు. వాళ్ళు ఆత్మస్వరూపులు వస్తారు కనుక వారితో సంభాషించాలన్నా మాట్లాడాలన్నా మరి యేసు ఆత్మలోకి మారాలి. మరి ఎట్లా మారుతున్నాడు ఆయన? రక్త మాంసాల శరీరాల్లోంచి ఆయన ఆత్మలోకి మారాడు. కొద్దిసేపు ఆయన ప్రార్థన చేస్తుంటే మారాడు. రూపాంతరము చెందుతారు ప్రార్థన చేస్తే. గుర్తుపెట్టుకోండి, రూపాంతరం అంటే యేసు ప్రభు యొక్క వస్త్రాలు దగదగదగదగదగా మెరిసిపోతున్నాయంట. ఆయన ఒక లైట్నింగ్లోకి, ఒక గ్లోరీలోకి వెళ్ళిపోతున్నాడు. అవి రక్త మాంసాలు అర్థం చేసుకోలేవు. ఆ టైంలో శిష్యులు పడిపోయారు చూడలేక, వాళ్ళు స్ప్రో కోల్పోయినట్టు అయిపోయారు. మరి ఆయన మోషే ఏలియాలు మాట్లాడుతున్నారు, నీ మరణము సమీపమైంది, యువర్ ఎగ్జిట్ ఇస్ ప్రిపేర్డ్, నువ్వు నిర్గమం అయిపోతున్నావు ఈ భూమి నుంచి అని యేసును వాళ్ళు మాట్లాడి ఏలియా ప్రవక్తలకు, మోషే ధర్మశాస్త్రానికి రెప్రజెంట్ ఈ రెండింటినీ నెరవేర్చి ఆ యొక్క సంఘానికే కాదు, లోకానికే కాదు,
విశ్వములో యేసు ప్రభు చేస్తున్న ఈ కార్యానికి ఒక ముఖ్య ఘటన జరగబోతున్నప్పుడు ఈయన వచ్చి మాట్లాడాడు. బైబిల్ అంటుంది రూపాంతరం అంటే ఏంటి? మార్చబడటము. దేవుడు అంటున్నాడు మనం ఎవరు మారాలన్నా ప్రార్థన మనల్ని మారుస్తుంది. ఈ లోకంలో ఏది మారదండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఈ లోకపు వేషాలు, ఆచరణలు, మరి కట్టడాలు, వీటిని ఏది గైకొన్నా ఎవ్వరూ మారరు. మార్పు ప్రార్థన ద్వారా వస్తుందని యేసుప్రభు చెప్తున్నాడు. మరి యేసుప్రభు యొక్క ఆ వస్త్రాలు దగదగదగదగా మారిపోతు ప్రార్థనలో మారిపోతున్నాయి అవి. కనుక యేసుప్రభుకి ఏ బ్యాక్గ్రౌండ్ లైట్ అక్కర్లేదు. కదా చాలా మంది దేవుళ్ళకు దేవతలకు లైట్లు పెడతారు, ఇంకా లైట్లు పెడతారు. కరెంటు పోతే ఇన్వర్టర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవి తాత్కాలికమే. యేసుకి ఎన్నడూ లైట్ అక్కర్లేదు. ఆయనే వెలుతురై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మనము ఆ వెలుగై ఉన్నాము. మీరు లోకమునకు వెలుగై ఉన్నాను కనుక చాలాసార్లు నన్ను క్రిస్మస్కి మీరు లైట్లు వేపించరా అంటారు. దా వేపిస్తా అని చెప్తాను. లైట్లు వేయరంట చర్చికి. ఎవడండి పిచ్చోడు ఈరోజు చర్చిలకు లైట్లు వేసుకునేవాడు? చర్చిలకు ఏమది ఏమే ఇదే ఆ దేవాలయమా? ఎల్లమ్మది మైసమ్మది అయితే వేస్తే జబర్దస్త్ ఉంటుంది అక్కడ మొత్తం లైట్లు వేసుకుంటాం. ప్లస్ క్రిస్టియన్స్కి అర్థం కావట్లేదండి. చర్చి వెలుగుతున్న దీప స్తంభం వల్ల దేవుడు పెట్టాడు. చర్చికే వెలుతురుంది, దానికి కరెంటు లైట్లతో వెలుతురు అక్కర్లేదు. చర్చికే సౌందర్యం ఉంది, దానికి పెయింట్లతో సౌందర్యం లేదు. చర్చికే బాగు చేసే గుణం ఉంది, అది ఉప్పై ఉంది. ఎవడో చర్చిలోకి వచ్చి బాగు చేయాల్సిన పని లేదు. ఇలాంటి అనంతమైన శక్తి కలిగిన సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ప్రార్థన చేస్తే ఎరుగుతుంది. ఆ సంఘం ప్రార్థన చేస్తే తన కౌంటెనెన్స్ మారిపోద్ది. సంఘం యేసుప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తుంటే ఆత్మస్వరూపులతో మాట్లాడే స్థితికి వెళ్తారు. అది ప్రార్థనే లేకుండా పోయింది. దేవుడు అన్నాడు రూపాంతరము చెందడం, మార్పు చెందడము. ఒక ఆయన ఉండేవాడంటే ఆయన ఏం చేసేవాడంటే క్రిస్టియన్స్ కనిపించగానే ఆయనకు చిమ 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 చిమండి. చాలామందికి అట్లే అనిపిస్తుంది కదా, ఏం చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. ఓ వాళ్ళకు చాలా వ్యతిరేకత వస్తుంటుంది. ఇక ఈయనకు అట్లా వచ్చితే మాత్రం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళని పడి కొడుతున్నాడు, తీసుకుపోయి జైల్లో వేస్తున్నాడు. అది ఆయనకు ఎవ్రీడే పని అయిపోయింది. ఎక్కడ క్రిస్టియన్స్ కనిపించినా వాళ్ళని వ్యతిరేకించడము, దూషించడము, దెబ్బలాడటం, వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి ఆ పని చేస్తూ చేస్తూ ఏమైపోయాడంటే ఆ పని చాలా బాగుంది. వేరే వాళ్ళకు చూస్తాడు, అబ్బాయి వీడి పని మంచిగా ఉంది, అందరికంటే క్రిస్టియన్స్ని కొట్టాలి జైలు. చివరికి పిలిచి ఏం చేశారంటే అతనికి లైసెన్స్ ఇచ్చారండి. లైసెన్స్ అంటే ఆ ఇక నువ్వు దంచుకోవాలి. చక్కగా లైసెన్స్ తీసుకొని ఏం చేశాడంటే ఎవరిని పడితే అలా క్రిస్టియన్స్ని కొడతా ఉన్నాడు. చివరికి ఇప్పుడు లైసెన్స్ దొరికింది కనుక ఆ లైసెన్స్ తీసుకొని ఏం చేశాడంటే ఆయన వెళ్తా ఉన్నాడు. వెళ్తా వెళ్తా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో కానీ ఇతరులను లోపడేసే లైసెన్స్ ఉంది క్రిస్టియన్స్. అయితే ఏమైపోయిందంటే పోతా పోతా గిరి కింద పడ్డాడు. కింద పడే వరకు ఏమైందంటే కళ్ళు పోయింది. కళ్ళు పోయిందని అర్థమైంది. ఏంది నా లైసెన్స్ కరెక్టేనా, సరిగ్గా ఉందా లేదా? ఇక నోటి మాట రాలేదు, కడుపులో అన్నం లేదు, బుక్క అన్నము, కూసుకొని ఏడుస్తున్నాడు, స్వరం వింటున్నాడు. అరే రే ఎంత దౌర్భాగ్యులను కదా నేను అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఒకరోజు సడన్గా నిలబడి ఏమన్నాడంటే ఇన్ని రోజులు నేను ఎవరి మీద కొట్టాను, ఎవరి మీద దూషించాను, ఎవరి మీద సాగు బాధాను, నాకు అసలు లైసెన్స్ ఎందుకు ఇస్తే ఆ లైసెన్స్తో ఎంతమంది అదంతా తప్పయ్యా పాపం. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడని ప్రకటిస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ అర్థమైపోయింది, ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చాడు మనోడు లోపాయికారి. డబ్బులు ఇచ్చుంటారు ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ అది, చర్చికి పోతున్నాను డబ్బులు ఇస్తున్నారా, ఇంతవరకు నాకు ఏలేదు ఎవడండి అనేది కదా. చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తారనుకుంటారండి, అదేంటో పిచ్చి ఎంత అజ్ఞానం. డబ్బులు కాదండి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అలా సరిగ్గా అర్థం కావట్లేదు. అట్లే ఈయన అనుకున్నారు, ఈయన డబ్బులకు అమ్ముడుపోయాడు, ఇంతవరకు దూషించి కొట్టి జలసాల్లో వేసి లైసెన్సులు తీసుకుపోయి ఒక్కొక్కరిని బంధించడానికి ఇచ్చేశాడు. మరి అలాంటి ఆయన మారిపోయాడంటే అసలు ఆ ధర్మం మంచిది కాదు కదా, మన ధర్మశాస్త్రానికి, ఆచారాలకు, మతానికి అంత వ్యతిరేకంగా ప్రకటించేవాడు, ఈయన ఇంత మంచివాడు అయ్యి ఉంటే అలలో పోయి కలిశాడని చెప్పి వాళ్ళు నోరు మూసుకున్నారు. కానీ తర్వాత అనుకున్నారు ఈడు వాళ్ళతో కలిసిపోయాడు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన అది చేసి మొత్తానికి ఆయన పారిపోయాడు. పారిపోయినా కానీ దేవుడు అతన్ని పట్టుకుంటే ఆయన అలాగిన వాక్యం చెప్తూ 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 పోతే ఒక దగ్గర దొరికాడండి. దొరికితే మెత్తగదని దాన్ని తీసుకొని పోయి చెరసాల వేసేసాడు. చెరసాలలో వేసిస్తే ఆ చెరసాలలో కూర్చొని ఏం చేస్తున్నాను తెలుసండి, ఆయన దేవుడు వాక్యము చెప్తున్నాను. ఆయన పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రక్తము కారుతుంటే ప్రార్థన చేస్తున్నాడు. దెబ్బలు చాలా తిని అవమానంతో వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు.
ఆ తర్వాత ఆయన ప్రార్థనలు అలాగా కొనసాగుతున్నప్పుడు బైబిల్ అంటుంది రూపాంతరం అంటే ఇది. ఈయన ఎట్లా మారిపోయాడు? ఒకప్పుడు క్రైస్తవులను కొట్టి హింసించి బాధ పెట్టి వాళ్ళని చెరసాల్లో వేసి నానా బాధలు పెట్టినవాడు, ఇప్పుడు ఆ ఏ నామాన్ని అయితే వ్యతిరేకించాడు ఆ నామాన్నే ప్రకటిస్తూ ఆ నామం కొరకు ఈరోజు దెబ్బలు తింటూ చెరసాల్లో పడి రక్తం కారుతుంటే ప్రార్థన చేస్తున్నాడే, ఈయనలో ఎట్లా మార్పు వచ్చిందంటే బైబిల్ చెప్తుంది. ఆయన ఎప్పుడైతే గుర్రం నుంచి కింద పడి కళ్ళు పోగొట్టుకున్నాడో ఆ రోజు దేవుడు కనిపించాడు. తర్వాత వెళ్ళి 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ప్రార్థన చేశాడు. 3 ఇయర్స్ హీ ప్రేయ్డ్ ఇన్ ద డెజర్ట్ ఆఫ్ అరేబియా. ప్రార్థన చేసి మారిపోయాడు. ప్రార్థనలో రూపాంతరము జరిగింది. ఎవరికైనా సౌలు అనే ఆయన పౌలుగా మారిపోయాడు. నేను చెప్పింది అపొస్తల కార్యం 9:16 చెప్పాను. 9:16 మరి క్రీస్తు బిడ్డలను హింసించడమే తనకు వృత్తిగా పెట్టుకొని పుట్టుకతో యూదుడయ్యండి. 7వ దినం మరి ఆయన బాప్తిస సున్నతి పొంది మరి బెన్యామీనుడిగా ఇవ్వండి, వృత్తిని బట్టి పరిసయ్యండి, తన వయసుతో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ మతనిష్ట కలిగి తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని ఆచరించి ఆ మతానికి కొంచెం వ్యతిరేకత వచ్చిన వాళ్ళను క్రూరంగా హింసిస్తూ అతి గొప్ప దేవతాభక్తి గలవాడు అనుకున్నవాడు వాడు అప్పుడు పిచ్చివాడుగా ఉన్నాడు, వెర్రివాడుగా ఉన్నాడు. రూపాంతరం అంటే ఒకప్పుడు దూషకుడుగా ఉన్నాడు, రూపాంతరం అంటే ఇప్పుడు ఆ యొక్క యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు ద్వేషించాడు, ఈరోజు చెరసాల్లో ఉండి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఒకప్పుడు గుడ్డివాడుగా ఉన్నాడు, చూడలేని వాడుగా, ఇప్పుడు దేవుని ప్రేమను కనులారా చూస్తున్నాడు. ఒకప్పుడు యేసు రక్తము కారిస్తే దాన్ని తక్కువ గెంచి యేసును వదిలిపెట్టినవాడు ఈరోజు ఆ యేసు కొరకు రక్తము కారుస్తున్నాడు. ఒకప్పుడు యేసు నామాన్ని ఎత్తుకున్న వాళ్ళ రక్తం వచ్చినట్టు కొట్టేవాడు ఈరోజు ఆ యేసు నామం కొరకు తన రక్తాన్ని ధారపోస్తున్నాడు. రూపాంతరం అంటే ఇది. బైబిల్ చెప్తుంది, చెప్పాను కదా, దగ్గ మెరుస్తున్నాడు సౌలు. ఇప్పుడు పౌలైపోయి రూపాంతరం చెందాడు. మన బ్రతుకుల్లో 8 సంవత్సరాలైనా ఒకళ్ళను ప్రభావితం చేయలేకపోవడానికి ఫస్ట్ చేంజ్ లేదు, మనకు రూపాంతరము లేదు. రూపాంతరం మార్చబడాలి. రూపములో అంతరము. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుండగా రూపాంతరం చెందాడు. ప్రియులు ఎవరు వెళ్ళారు ఆలోచించండి. మనం రూపాంతరం ఎట్లా చాలామంది చెప్తారు, వీళ్ళు మారరు అంతే కదా, వాడు మారడు. మీరు భార్యను భర్తను సపరేట్గా పిలిచి అడగండి, మీ భర్త మారతాడంటే మాడ అస్సలు మారనంటారు. నువ్వు భర్తను కూడా పిలిచి అడగండి, మీ ఆవిడ మారదండి అంటారు. అంటే ఖచ్చితంగా అందరూ డిసైడ్ అయిపోయారు మారరు. కానీ బైబుల్ చెప్తుంది ఒక్క చోట ఉంది, దాన్ని మార్చుకోవాలి. సౌలును హింసకుండి తీసుకొని దేవుడు ప్రార్థన ద్వారా అతన్ని ఏం చేశారంటే ఈ లోకములో అత్యధికంగా అహింసను ప్రేమించేవాడిగా మార్చేశాడు. ఒక దూషకుడిని తీసుకొని దేవుడు మారిస్తే యేసును ప్రకటిస్తున్నాడు. ఒక ద్వేషము కక్ష కలిగిన వాళ్ళని ప్రేమగా ఖైదీల కొరకు స్వార్థ చెప్పడానికి రక్తంతో మరి దేవుడు మార్చేశాడు. అంటే రూపాంతరం జరుగుతుందండి. ఎట్లా జరుగుతుంది తెలుసా? ప్రార్థన. నీ బ్రతుకులో ప్రార్థనకు చోటి నువ్వు రూపాంతరం చెందుతావు. నీ బ్రతుకులో ప్రార్థన లేదా ఎన్నడూ అసలు ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను మారతాను. నీ ప్రార్థన జీవితం నేను రూపాంతరం పరుస్తాను. ఎంత రూపాంతరం పరుస్తాను? ఒకరోజు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతాం మనం. అంతవరకు మరి మనల్ని దేవుడు మార్చగలుగుతాడు. ఆలోచించండి. ప్రియదేవుని బిడ్డ, 2 సంగతులు చెప్పాను, 2 ముగింపులు చెప్తాను. యేసుక్రీస్తులు చెప్తున్నాను, ప్రార్థన ఏం చేయగలుగుతుంది అని అంటే, ప్రార్థన ఒక మనిషిని దైవిక శక్తితో నింపుతుంది. ప్రార్థన ఒక వ్యక్తిని ఎంత మారితే అంటే, నువ్వు మారడం చూసి నీ ఇంటి వాళ్ళు, నువ్వు మారడం చూసి నీ ఆఫీస్ వాళ్ళు, నువ్వు మారడం చూసి సమాజం చెప్తుంది, అవును ఒకప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు ఎంత మారారు. అట్ ద సీక్రెట్ అంటే ప్రేయర్ అంతే. ప్రార్థన మార్చేస్తుంది మనం. కానీ ప్రార్థనే లేకపోతే లోకం నిరంతరం మారుస్తుంది. నిన్ను గుర్తుపెట్టుకో, నిన్ను ప్రార్థన మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ లోకం నిరంతరం నిన్ను మారుస్తుంది. అంతకంతకు ఇంకా నేను పాతాళం వరకు తీసుకెళ్ళిపోతుంది. అంటే దేవుడు అడుగుతున్నాను, ప్రార్థన చేస్తావా? అయితే రూపాంతరం చెప్తావు. నేను చెప్తున్నాను. మొన్న ఒక టీవీలో ఒకటి చూపించారు. ఒక తండ్రి ఏం చేస్తాడంటే, టీవీలో చాలా దుఃఖంగా ఉన్నాడు, చాలా వేదంతో ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. ఆయన అడిగారు ఏంటి అని. అడిగినప్పుడు చెప్తున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడా, లేకపోతే అతను రోగం వచ్చి చచ్చిపోయాడా? లేదండి, అతని చావు చెప్పాలంటే భయంకరమైనది. ఎట్లా అంటే నీళ్లు లేక చచ్చిపోయాడు.
నీళ్ళు తండ్రి నీళ్ళు నీళ్ళు అని అంటే ఆ తండ్రి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. మరి అలాగు నా చచ్చిపోయాడు. అప్పటికి అరణ్యంలో చిక్కుకొనిపోయి మొన్న 4 రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది. మరి ఈ రోజులు కూడా ఎట్లా బతికాడంటే ఆకాశంలో వర్షం పడితే ఆ వర్షపు నీళ్లు తాగి బతికి చివరికి అక్కడిక్కడ ఇచ్చేస్తుంది. మళ్ళీ తప్పిపోయినప్పుడు చివరికి ఆ బాబుకు ఆ నీళ్ళ తప్పిక వచ్చిన టైంలో తండ్రి బనిని తీసి ఆకాశం నీళ్లు ఎక్కడో నీళ్లు పట్టుకొని వాటిని పిండి ఆ కొడుకు నోట్లో పోస్తూ వచ్చాడు. చివరికి వర్షం ఆగిపోయింది, దొరకలేదు. వాళ్ళు తప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అన్ని గుట్టలు పర్వతాలు చివరికి తన కాళ్ళ దగ్గరే ఆ బాబు పడి నానా నీళ్ళు అని చచ్చిపోయాడు. ఆ తండ్రి యొక్క దృశ్యము మనం చూస్తే తట్టుకోలేదు. అయితే అనిపించింది ఆ తండ్రి ఆ కొడుకు సావటానికి వాళ్ళ జీవితాల్లో ఒకటి లేదు, ఏమీ లేదో నేను బైబిల్లో చూపిస్తాను. చూడండి, ఇదే బైబిల్లో ఒకసారి జరిగింది, మనందరికీ తెలుసు. కానీ మనం అంత లోతుగా ఆలోచించాం. కానీ బైబిల్ చెప్తుంది, ఆది కాండం తీద్దాము. ఆది కాండంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న మాటను మీకు చూపిస్తాను. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, ఆది కాండము 21వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక తల్లి కొడుకు వాళ్ళిద్దరూ తెల్లవారలేచినప్పుడు ఆ ఇంటి యజమాని చేత పంపించేయబడ్డారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళారు నీళ్ళ తిత్తి తీసుకొని. ఆ తర్వాత వాళ్ళు అరణ్యము బేర్షెబ అరణ్యములో ఇటు అటు తిరుగుతూ తప్పిపోయారు. బైబిల్ చెప్తుంది 21వ అధ్యాయంలో 15వ వచనంలో, ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవారిని పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. తెలుగులో, ఈ తండ్రి మొన్న ఆ యొక్క కొండల్లో చచ్చిపోయినప్పుడు ఆ కొడుకు ఎదుట ఎలుగెత్తి ఏడ్చాడు. నాకున్న కొడుకుని తప్పిక దాహం వేస్తే ఇవ్వలేక చంపిపోయాడు అని చెప్పి ఈ తల్లి కూడా అట్నే ఏడుస్తుందంట బైబుల్లో. ఎలుగెత్తి ఏడుస్తుంది, నాకున్న కొడుకు చచ్చిపోతున్నాను. కానీ బైబిల్ చెప్తుంది ఆ పిల్లవాడు చావలేదు. ఎట్లా చావలేదో చూడండి, బైబిల్ ఎలుగెత్తి ఏడ్చని అని చెప్పి. అప్పుడు దేవునితో ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేం వచ్చింది, భయపడకము, ఈ చిన్నవాడిని చూడ, దేవుడు వారిని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వారిని గొప్ప జనముగా చేస్తని చెప్పి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె నీళ్ళ కూడా చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఈ వచనం చదివినప్పుడు ఒక్కడు చెప్తుందండి, ఈ చిన్నవాడు అరణ్యంలో బతకటానికి మరి కారణం ఏంటంటే ప్రార్థన. రాసి చూడండి, నేను వదిలిపెట్టి చదివాను, దేవుడు ఆ చిన్నవాణి మొరను విని, ఎవడి చిన్నవాడు, అబ్రహాం ఇంట్లో పెరిగాడు, ఇష్మాయిలు హాగరు కొడుకు, మరి ఆ యొక్క ఇష్మాయిల్ ఇంటి దగ్గర తన తండ్రి ప్రార్థన చేయటం చూశాడు, తను తల్లి ప్రార్థన చేయటం చూశాడు, తన యజమానురాలు ప్రార్థన చేయటం చూశాడు. ప్రార్థనలో అబ్రహాము రూపాంతరం చెందిపోయాడు. కల్దీయుల దేశంలో ఒక కుండలు చేసుకునేవాడు, బొమ్మలు చేసుకునేవాడు, ఈరోజు ప్రపంచానికి విశ్వాసులుగా తండ్రి అయిపోయాడు. అబ్రహాము జీవితంలో ప్రార్థన ప్రతి చోట ఉంది. ప్రార్థన చేసి 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 ఆకాశ నక్షత్రములంతా సంతానం కలిగిన ఒక పితరుడైపోయాడు. అతను ఒక్క నలుసు లేనివాడు, ప్రార్థన ద్వారా రూపాంతరం చెందాడు. అతను మొదలు పెట్టినప్పుడు ఎంత బలహీనుడు ఉన్నాడంటే, ఏమాత్రం అక్కడ ఉన్న ప్రజలతో ఏ ఒక్కరితో కూడా ఆయనకు ఇది లేదు. అబ్రహాముకి ఎవడు కరెక్ట్ చేస్తాడు పరదేశిని. కానీ ఈయన రూపాంతరం చెందాడు తెలుసా, దేవునికి స్నేహితుడు అయిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం కాదు, కానీ ఈ చిన్నవాడు తన తండ్రిని చూసి ఒకరోజు నేర్చుకొని ప్రార్థన చేసి బతికాడండి. మొన్న చచ్చిపోయిన పిల్లవాడి గురించి నేను టీవీలో చెప్తున్నాను, కేదార్నాథ్ వెళ్ళారు, కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి కదా, ఋషికేశ్ అక్కడ వెళ్ళారు. ఉత్తరాకాశీలో ఒక దేవాలయంలో మంచు కింద నీళ్ళ కింద కప్పబడేది, ఒక 2 నెలలు మాత్రమే కనిపిస్తుంది. ఆ దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళారు. దర్శనము కాలేదేం కాలేదు, పేరు తుఫాను, గంగ ఉప్పొంగింది, అలకానది పొంగింది, మొత్తం కొట్టుకొని పోయింది. చల్లా చెదరైపోయారు వచ్చిన వాళ్ళతో యాత్రికులు. ఈ కొడుకును తీసుకుని ఆ తండ్రి గుట్టలు మెట్టలు పోతున్నాడు, రాళ్ళు విరిగిపడుతున్నాయి. ప్రకృతి మన మీద పడితే మనం ఏం చేయగలుగుతాం, రాళ్ళు కొండ చర్యలు విరిగిపోతాం, ఎటు పోవాలో తెలియదు, చీకటి వర్షము వరద. ఆ పిల్లాడిని అలాగే తీసుకుని వెళ్ళాడు. ఒక కుక్క నీళ్ళు ఇవ్వలేక బనీని తీసి పిండితే కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదండి చచ్చిపోయి. ఎందుకు నేను చెప్తున్నాను, ప్రార్థన మనుషులను బతికిస్తుంది. ఈ లోకంలో ప్రార్థన బతికిస్తుంది. మనం ప్రార్థన చేయనందుకే వాళ్ళు వెళ్తున్నారు కేదార్నాథ్కి. భారతదేశంలో ఉన్న సంఘాలు మొత్తం నిద్రపోతున్నాయి కనుక, మనకు ప్రభావం లేదు కనుక,
యేసు ప్రభావం 3000 సంవత్సరాల భూమి మీద కనిపిస్తుంది. మనం బతికిన క్రైస్తవ బతుకుల్లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఆయన ప్రభావం లేదు. ఎందుకు వెళ్తున్నారు ఆ దేవాలయాలకు? ఎందుకు వెళ్తున్నారు? 16,000, 17,000, 18,000 పేదోళ్ళు రాత్రిలో కట్టుకొని పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకో తెలుసా? మన బ్రతుకుల్లో ప్రార్థన చేసే శక్తి లోపించినందుకు. ప్రార్థన అంటే తెలియని వాళ్ళు ప్రకృతి విలయములో ఆ యొక్క నీళ్లు లేక దప్పికతో చచ్చిపోతే బేర్షవ అరణ్యములో ప్రార్థనతో ఒక చిన్నపిల్లడు బతికాడు. ఎవడు నీళ్ళు ఇచ్చి అడిస్తాడు ప్రార్థన చేస్తే. మరి ఎప్పుడైనా ప్రార్థన గురించి అడిగామా? చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రార్థనకు వస్తున్నామా? ప్రార్థన లేకపోతే నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీ ధనము, నీ జ్ఞానము, నీ సంపాదన, ఆ తర్వాత నీ కులము, ఏది కూడా నీకు శక్తినివ్వదు. ఎందుకంటే నువ్వు తలదండేవాడు అయితే కాలు దండేవాడు అంటారు చూడండి. నీకంటే పెద్దవాడు వస్తూనే ఉంటాడు. నీకు వాటిని బట్టి శక్తి ఉండాలి. రెండోది బైబిల్ అంటుంది, ప్రార్థన లేకుండా నువ్వు మారతావా? నువ్వు బట్టలు మార్చచ్చు, చర్చలు మార్చచ్చు, బైబిల్ మార్చుకోవచ్చు, బోధలు మార్చుకోవచ్చు, నీ బతుకు నువ్వు మార్చుకోలేవు. తపస్సు చేసినా లేకపోతే ఇంకా జపము చేసినా దేవుడు అంటాడు ఎవడు తను తాను మార్చుకునే శక్తిలే. రూపాంతరము ప్రార్థన బట్టి. చెప్ప, నేను చర్చికి 1 ఇయర్ నుంచి వెళ్తున్నా, నాలో ఏమైనా మార్పు కనిపించిందా అంటే, ఆ కనిపించింది. ఏంటంటే అప్పుడు అల్లెలుయా మెల్లగలేదా, ఇప్పుడు గట్టి కట్టున్నావు కూర్చోరు. అదేనండి మార్పులు అంటే, ప్రార్థన అంటే. ఏముందండి ఈరోజు ఏం చెప్పగలుగుతున్నాం? నేను చర్చికి వెళ్తున్నాను 1 ఇయర్ నుంచి, నాలో రూపాంతరము రావడం ప్రారంభించింది. అని ప్రార్థనలో వస్తుంది. మరి నీ జీవితంలో ప్రార్థన ఎక్కడుంది? ప్రియదేవుని బిడ్డా, ప్రార్థనను బట్టి పైనుండి శక్తి, ప్రార్థనను బట్టి రూపాంతరం. ఇవి రెండు యేసుక్రీస్తులో చెప్పి ముగిస్తాను. యేసు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందాడు. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే ఓ లవలవ కొట్టుకోవడానికి కాదు. చాలామంది పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా అండి? ఓ కొట్టుకోవడం, పాటలు పాడడం, భాషలు మాట్లాడడం, అదొక వెర్రి. అదే పెంతెకొస్తులో కరిస్మాటిక్ చర్చ్ తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది. కాదు, చెప్తాను నేనండి ఈరోజు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని నీళ్ళ ద్రాక్షారసంగా మార్చి నీళ్ళ మీద నడిచి కుంటి, మూగ, చెవిటి, గుడ్డి, కుష్టి వారి వాళ్ళని బాగు చేసి సచ్చిన వాళ్ళు లేపడానికి పరిశుద్ధాత్మ కాదు అక్కడ. ఆయన న్యాచురల్గా కూడా పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకున్నాడంటే, ఆయన తను కెచ్చమనే తోటలోకి వెళ్ళకముందే తనని అమ్మేసేవాడు ఎవడో తెలుసు. వాడితో భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఫస్ట్ కాళ్ళు కూడా వాడిదే అడిగాడు యేసుప్రభు. ప్రార్థనలో శక్తి ఏంటంటే క్షమాపణ శక్తి. ప్రార్థన చేసి లేచి వెళ్ళి తూలనాడి అవమానపరిచి ఉమ్మేసి బట్టలు లాక్కొని మేకులు పెట్టి కొట్టి ఒక్క నేరం కూడా రుజువు కానక్కొని అన్యాయంగా సిలువ వేసినాక కూడా ఆయన పొందిన ప్రార్థనలో శక్తి పరిశుద్ధాత్మ ఏంటో తెలుసా? క్షమాపణ. ఏమన్నాడు తండ్రి, ఏమి చేయించున్నారో ఎరగని క్షమించే అవుట్రైట్గా, ఇంక్లూడింగ్ ఇస్కరియోతు యూదా కూడా రావచ్చునా రాజ్యంలో. క్షమాపణ. ఈరోజు మనం పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకుంటున్నాం? క్షమాపణ అర్హత లేని వారిని క్షమించడానికి. పరిశుద్ధాత్మ అంటే డప్పులు కొట్టి ఎగరడానికి, భాషలు మాట్లాడటానికి. భాషలు దయ్యాలు కూడా మాట్లాడతాయి. భాషలు కొంచెం ఎవరికైనా ఎక్కింది అనుకోండి, పోనకం వస్తే, శిఖం వస్తే ఇంకా దానికి భాష లేదు దాన్ని కదా. అలా పాటలు పాడైనా అది ఏ భాష అయినా మాట్లాడుతుంది. భాషలు మాట్లాడటానిక, అద్భుతాలు చేయడానిక పరిశుద్ధాత్మ శక్తి ఎందుకో తెలుసా? యేసుప్రభు పొందుకున్నది సిలువలో తన యొక్క శత్రువులను బాహాటముగా నిరాయుధలను చేసి విజయోత్సవంతో వేడుక కనపరచడానికి ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మన భారతదేశంలో గ్రాహం స్టీన్స్ భారతను పిల్లల్ని కాల్చేస్తే జీపులో ఆమె ఏ శక్తితో క్షమించింది? భారతదేశాన్ని క్షమించింది, భారత మాతను క్షమించేసింది. ఒక ఆస్ట్రేలియా స్త్రీ చెప్పాలంటే అఫెండ్ అవుతారు. కానీ నేను నా భర్త దంపిల మీద కేసు పెట్టాను. ధారాసింగ్ అనే వాడు 10 సంవత్సరాల తర్వాత రక్షణ పొందాడు. యేసు యేసునైతే దూషించి, ఏ యేసు ప్రకటించి ఆస్ట్రేలియా మిషనరీ గ్రాహం స్టీన్స్ జీపులో పెట్టి ఇద్దరు చిన్నపిల్లలతో కాల్చేశారు. ఆయన భార్య కూతురు బతికి ఉండి ఆడ మీద కేసు పెట్టలేదు. బైబిల్ అంటుంది పరిశుద్ధాత్మ శక్తి ఏంటి అంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఒక శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ శక్తిని శత్రువులను క్షమించజేసే శక్తి. అద్భుతాలు చేయడానికి కాదు. పిచ్చి పిచ్చి మాంత్రికులంతా చేస్తారు. అలా పుట్ట ఫలితాలు కూడా చేసి పెడుతున్నాడు. ఏమంటే అద్భుతాలు ఎవడైనా చేస్తాడు. అద్భుతం అంటే క్షమాపణ, ప్రేమ, దయ, ఆ శక్తిని ఇస్తాను. రెండో చెప్తాను, రూపాంతరం చెందుతారు. ఎట్లా యేసుప్రభు రూపాంతరం చెందుతుంటే ఆ లైటింగ్ వైటింగ్ ఫుల్ బాగున్నాయి ఇళ్ళకు. పేతులు వ్యవహారంలోకి, ఆహా క్యా లైటింగ్, క్యా లైటింగ్, అప్పుడు చూశారు యేసుప్రభు. దగ్గర 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 మెరిసిపోయి ఆయన ట్రాన్స్లేట్ అయిపోయి పేతులు ఆ ఏరియా వాళ్ళతో మాట్లాడడం బాగానే ఉంది అంత. దేవుడు అంటాడు ఆ రూపాంతరం అక్కర్లేదండి. ఇప్పుడు ఆ రూపాంతరాలన్నీ మల్టీమీడియాలో చేసుకోవచ్చు, ఎట్టంటే చేసుకోవచ్చు.
దేవుడు అలాంటి రూపాంతరం కాదని చెప్తాను నేనండి. తెలుసుమైన తోటి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. శిష్యుని అడిగాడు, ఒక గంట నా గురించి ప్రార్థన చేయండి, చక్కగా నిద్రపోతున్నారు. యేసు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన రూపాంతరం చెందాడు. ఎట్లా తెలుసా? ఆనాడు తెల్లని వస్త్రాలతో దగదగదగ మెరిచిపోవడం కాదు, మహిమ శరీరంలోకి కొద్దిసేపు వెళ్ళిపోవడం కాదు, మానవ జాతి నశించిపోయి శాపగ్రస్తులై కుళ్ళిపోతూ పాపములో పాతాళానికి అట్టడుగా వెళ్ళిపోయే వీళ్ళ వేదనాకరమైన బాధను తనలోకి తీసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తంగా కారుతుంది. ఆనాడు తెల్లగా మారిన యేసు రూపాంతర కొండ మీద, గెత్సెమనే తోటలో ఆ కొండ మీద, ఒలివల కొండ మీద ఆయన ఎర్రగా మారుతున్నాడు. బట్టలన్నీ బ్లడ్ అయిపోయాట యేసు ప్రభుకి. బైబిల్లో అది రూపాంతరం అంటే భారము రూపాంతరం, వేదన రూపాంతరముగా ఆయన రక్తసిద్ధమైన బట్టలతో లేచి వాళ్ళు పట్టుకుంటే వెళ్ళిపోయారు. రూపాంతరం అంటే నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకములో, ఈ లోక సంబంధమైన రంగుల్లో మారటం కాదు, లోక సంబంధమైన ఆచారంలో మాట్లాడ కారణం కాదు. యేసు యొక్క రక్తం చేత మనము నూతనమైన సృష్టిగా మార్చబడటమే. అలాంటి రూపాంతరాన్ని యేసు ప్రభు ఒక్క గొడవ కొట్టక ముందే, ఒక్క మేకు దించక ముందే, ఒక్క ముళ్ళగిరిటలో ముళ్ళు గుంచుకోక ముందే ఆయన రక్తం కారచడం మొదలుపెట్టాడు. అది రూపాంతరము. నేను చెప్పాను, దేవుని బిడ్డలు రూపాంతరం చెందుతారు, ప్రార్థనలో రూపాంతరం చెందుతారు. అంత కరికర ప్రేమలు చూపించిన యేసు జీవితంలో ప్రార్థన అది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రార్థన లేకుండా నువ్వు ఏం చేస్తావు దేవుని బిడ్డగా? నీ ప్రార్థన జీవితాన్ని ఎక్కడేస్తావు? ఒకసారి పరీక్షించుకోండి. తనలో ఉంచి నేను చెప్తున్న మాట ఒక్కటి ఆలకించి, ప్రతిరోజు ఇక్కడ 11 గంటలకు ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ మాత్రం అంటే జాన్ మార్కు పావని ఇంకా కొద్ది మంది బిడ్డలు వస్తున్నారు, ఎక్కువ మంది రావట్లేదు. మరి నువ్వు ఒక్కరోజైనా మరి ప్రార్థనకు వస్తున్నావా? ఎంత నిర్లక్ష్యము. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నీకున్న రేపు ధనము అది ఏమన్నా పనికి వస్తుందా? నీకున్న ఉద్యోగం పనికి వస్తుందా? నీకున్న పరపతి, నీకున్న కులము ఏదైనా నేను ఆదుకుంటాయా? నేను అడుగుతున్నాను. అది యేసు దేవుని కుమారుడైంది, ఆయన శరీరధారిగా ఉన్నాడు. కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, ప్రార్థనలతోనూ తను తాను సమర్పించుకొని ఆ యొక్క అంగీకారము పొంది తను విధేయుడై అనేకులు విధేయత చూపించేవారికి, అంటే ప్రార్థన చేసే విధేయత చూపించేవారికి ఆయన రక్షణకు కారణమవుతాడని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 5:7 ఉంటుందో. మరి ఈరోజు మన బ్రతుకుల్లో ప్రార్థన ఉందా? ఈరోజు చార్ధాములో కానీ ఆ యొక్క కేదర్నాథ్లో కానీ ఎందుకు చచ్చిపోయారంటే భారతదేశ సంఘానికి ప్రార్థన లోపమైంది. యేసు ఎందుకు 3000 సంవత్సరంలో ఇంకా లోకాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాడంటే ఆయన లోకాన్ని వదిలి రాజులు, చక్రవర్తులు, సైంటిస్టులు, మహాగొప్ప వ్యక్తులు భూమి మీద జీవించి వాళ్ళ యొక్క ముద్ర నేసిపోతే ఆ ముద్ర ఒక 100 సంవత్సరాల తర్వాత ఉండట్లేదండి. కానీ యేసులో ఉన్న ఒక గొప్ప ఆ యొక్క శక్తి లేకపోతే ఆ ప్రభావానికి కారణం ప్రేయర్. క్రిస్టియన్స్ అంటే ప్రేయర్ అంటారు, ప్రేయర్ అంటే క్రిస్టియన్స్ అంటారు. కానీ ఆ ప్రార్థన సంఘం వదిలిపెట్టింది కనుక ఈరోజు సంఘానికి కనీసము ఆనవాలు లేకుండా పోతుంది. ఈరోజు మన సంఘం అలాగున్నా కాదు, ఈ చిన్న సంఘంలో నీవు ప్రార్థనకు వస్తావా? రేపు 11 గంటలకు ఇక్కడ ప్రార్థనకు వచ్చి కొద్దిసేపు ఇతరుల గురించి ప్రార్థిస్తావా? దేవుడు అన్నాడు, ప్రార్థన చేస్తుండగానే నువ్వు పరిశుద్ధాత్మను వదులుకుంటావు, ప్రార్థన చేస్తుండగానే రూపాంతరం చెందుతావు, నీ బ్రతుకు మారుతుంది, ఆర్థికంగా, ఆనందపరంగా, ఆత్మీయంగా నీ బ్రతుకు రూపాంతరము చెందించటం దేవుడి చిత్తం. కానీ ప్రార్థన లేకపోతే ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు? బైబిల్లో 545 సార్లు ప్రార్థన గురించి ఉండే. నీ లైఫ్లో ఈరోజు ప్రార్థన ఎక్కడ ఉంది? నీకు అన్నిటికీ టైం ఉంది కానీ ప్రార్థనకు లేదు. ప్రార్థన లేకపోతే ఇక మనం క్రైస్తవులు అనుకోవడం కూడా వెళ్తుంది. ఒక భక్తుడు అన్నాడు, ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ అ పవర్లెస్ లైఫ్. ప్రార్థన లేని జీవితము శక్తిహీనమైన జీవితము. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. పవర్ యేసుక్రీస్తు దగ్గర ఎట్లా ఉంది? 3:13,000 సంవత్సరాలు గడిచినాక ఇంకా యేసును ఆరాధిస్తున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఎవరు జీవించలేదంటున్నారు. ప్రపంచానికి ఆయన ప్రార్థనా శక్తి తెలియదు. క్రైస్తవుడిగా నీకు నాకు సెన్సిటివ్ చేస్తావు ప్రార్థన, పొద్దున చేస్తావు మంచి చెప్పడానికి. నేను ఈరోజు సంఘ ప్రార్థన ఉద్దేశించి అడుగుతున్నాను. 11 గంటలకు ఇక్కడికి వచ్చి 1/2 గంట చేసిన, 15 నిమిషాలు చేసిన చాలు. నీది ఉద్యోగం కాదు, నీ ఉద్యోగం మాననక్కర్లేదు. ప్రార్థన మన జీవితాల్లో అది శక్తినిస్తుందని, మన సంఘానికి అడుతుందని, సంఘము ఈ లోకంలో వెలగలగటానికి. నీ బ్రతుకు, నీ పిల్లల బ్రతుకు మారాలంటే
ప్రార్థనే నీ ఆర్థిక జీవితం మారాలంటే, నీ యొక్క అనారోగ్య స్థితిలోంచి నువ్వు మారాలంటే రైతులంటే ప్రార్థనే కదా. మనం దాని ఒక్కసారి ఒక చిన్న తీర్మానం చేసుకున్నాం. దేవా నిదాసు చెప్తున్నాను నిజమే, ప్రార్థనకు నీ శక్తి ఇంకేది లేదు కనుక ఏసయ్య అని చెప్పి వెళ్ళాం. నా జీవితంలో ప్రార్థనను నేను ప్రభా తిరిగి పునఃస్థాపించుకుంటాను ప్రభా. అన్నిటికీ టైం ఉంది ప్రభా, కానీ ప్రార్థనకు లేదు. ఈరోజు నుంచి నా ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటాను. ఒకవేళ నీ తీర్మానం తర్వాత నీ మీద ఆధారపడింది, కానీ కనీసం దేవుని సన్నిధిలో అయినా తీర్మానం చేసుకొని అలాగే నా మార్చుకోవటానికి నీ గురించి వేరేలో ప్రార్థన చేస్తాను. చర్చిలో ఉన్న 80 ఫ్యామిలీస్ గురించి పాస్టర్మ రోజు ఇక్కడ పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు బహుశా ఆ ప్రార్థనకి గొప్ప కాదు, కానీ ఆ ప్రార్థన నీకు సపోర్ట్ ఇస్తుందేమో. కానీ ఆ ప్రార్థన కూడా లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే ఇంకెంతమందికి ఆశీర్వాదం ఉంటుంది. అవి రెండు పోగొట్టుకోకుండా నేను ప్రార్థన చేస్తాను ప్రభావ. ఎవరైనా తీర్మానం చేసుకుంటే నువ్వు చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. నీ గురించి కూడా నువ్వు అన్నిటికంటే గొప్ప సమర్పణ ప్రార్థన నాయన. కనుక ప్రేయర్ ఈజ్ అ మైటీ మినిస్ట్రీ అన్నాను ఒక ఆయన. కనుక ప్రీచింగ్ ఆ తర్వాత టీచింగ్ ఆ తర్వాత సింగింగ్ ఆ తర్వాత ఇవాంజలిజం ఎన్ని మినిస్ట్రీలు ఉన్నాయి ఈ లోకంలో. ఆయన ఒక మహాభక్తుడు అన్న ప్రేయర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ మైటీ మినిస్ట్రీ. ప్రార్థనే అతి గొప్ప పరిచర్య భూమి మీద. ఆ పరిచర్య నేను చేస్తాను ప్రభా. చుట్టూ నశించిపోతున్న అనేకలు ప్రార్థన చేస్తాను. నా బ్రతుకు నీకు సమర్పించుకున్న ప్రార్థనలోనే నేను పునీతులు అవుతాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతుంచి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాశ్వరికి నీకే స్థుతి మహిమ గంధకరులు కాకనైనా. నీవు 3000వ సంవత్సరం 3rd millennium యేసు నామం అనే నామాల కంటే పై నామం ఉన్నావు అయ్యా. ఈరోజు వరకు కూడా తండ్రి అది నిలబడి ఉండటానికి ప్రతి మానవుడి యొక్క పుట్టుకలైనా నీ ముందు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా కనీసం చారిత్రకంగా నా తండ్రి ఆ ఘట్టాన్ని తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నారు ప్రభు. అలాంటి ప్రభా చెరగని ముద్ర ఈ యొక్క లోకం మీద వేసి వెళ్ళిపోయిన యేసయ్యా, నీ జీవితంలో ప్రార్థన ఉంది నాయన. కంటే ప్రార్థన రక్తము అయ్యా చెమటగా వచ్చే ప్రార్థన ఉంది. కొండల మీద ఏకాంత ప్రార్థన ప్రభా. నీ బ్రతికే ఒక పెద్ద ప్రార్థన నాయన. కనుక నాయన నువ్వు లైన్లో నిలబడి బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసే పరిశుద్ధ ఆత్మను పొందావు నాయన. నువ్వు అంత మంచి దేవుడు, మాదిరిచ్చేదేవుడు. నీ బిడ్డల్లో ప్రార్థన లేకపోతే శక్తిహీనులు అయిపోతారు నాయన. ఆ ప్రార్థన లేని జీవితం లోకానికి ఎగతాడి అయిన క్రైస్తవం ప్రభా. అది మోకరి క్రిస్టియానిటీ కాదు. ఎవ్వరం అలా ఉండకుండా మా ప్రార్థన జీవితాన్ని ఈ యొక్క జూన్ మాసం ఆఖరిలో తండ్రి సరిదిద్దుకొని రాబోయే 6 నెలల్లో ప్రార్థన బట్టి గొప్ప జయలు పొందుతుంది నాయన. మీరు సహాయం చేయండి. చేతులెత్తి ఎవరైతే నిర్మాణం చేసుకున్నారు వారి మీదకి నీ ప్రార్థన ఆత్మ దిగివచ్చును గాక, విజ్ఞాపన ఆత్మ దిగివచ్చును గాక నాయన. వారు సంఘము కొరకు, సంఘట విలుపడిన వారి కొరకు యథార్థంగా ప్రార్థించే వారు ఎందుగా కానీ ఆ బిడ్డ నీ చేతికి అప్పచెబుతూ విత్తబడిన వాక్యానికి నారు కట్టి నీరు పోసి దురంతరం మీరు ఫలింపచేయాలి. ఇప్పుడు మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకులని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.